हेलो व्यूवर्स, वेलकम बैक टू अवर चैनल। इप्पटि वरकु एवरैना रीवाल्युएशन पेट्टकपोते वेंटने रीवाल्युएशन अयिते पेट्टंडि। ई रोजे लास्ट डेट, इदि ना रिसिप्ट। नेनैते रीवाल्युएशन अयिते पेट्टेशानु। इक्कड चूडंडि 1/8/2022 अनि इक्कड मीद अयिते डेट मेंशन चेशारु। మీరు రీవాల్యుయేషన్ పెట్టాలనుకుంటే మీకు కావాల్సిన ఫస్ట్ అమౌంట్, ఎన్ని సబ్జెక్టులు, ఎన్ని సెమిస్టర్లలో ఎన్నెన్ని పెట్టాలి అని మీరైతే అమౌంట్ చూసుకోండి. ఒకసారి క్వశ్చన్ పేపర్స్ అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్కి ఇన్ని ఇన్ని మార్కులు వస్తాయని మీరు మొత్తం మార్క్స్ అయితే ఆ క్వశ్చన్ పేపర్ మీద వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నాక మీరు పాస్ అవుతా అనుకుంటే ఆ సబ్జెక్టుకి రీవాల్యుయేషన్ అయితే పెట్టండి. ఒకవేళ ఫెయిల్ అవుతా అనుకుంటే రీవాల్యుయేషన్ అయితే పెట్టకండి. అమౌంట్ పోయినా పర్లేదు అనుకుంటే కూడా రీవాల్యుయేషన్ అయితే ట్రై చేయొచ్చు. ఒకవేళ అదృష్టం బాగుంటే పాస్ అవ్వచ్చు అనుకుంటే కూడా రీవాల్యుయేషన్ అయితే పెట్టించేసేయండి. చెప్పలేము, రీవాల్యుయేషన్ పెడితే కూడా ఒక్కోసారి కొందరు అయితే పాస్ అయిపోతారు. ఇందులో ఒక్కోసారి లక్ ఎలా ఉంటుంది అంటే లక్ బ్యాడ్ లక్. సోది రాసిన వాడు కూడా పాస్ అయిపోతాడు, ఒక్కోసారి మంచి రాసిన వాడు కూడా ఫెయిల్ అయిపోతాడు రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు. సో అలాగైతే ఒక్కోసారి లక్ కూడా పనిచేస్తూ ఉంటుంది. సో నేనైతే నా సబ్జెక్ట్ ఒకటి మేనేజరియల్ అకౌంటింగ్ ఫెయిల్ అయిపోయాను, అది రీవాల్యుయేషన్ పెడుతున్నాను. ఇక్కడ అక్కడ మీ సేవకి వెళ్ళాగానే ఫస్ట్ నీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతాడు. ఫస్ట్ గ్రూప్ నువ్వు ఏ గ్రూప్ అనేది అడుగుతాడు. నేను బీకామ్ కంప్యూటర్స్ అని చెప్పాను. తర్వాత హాల్ టికెట్ నెంబర్ అడిగాడు, హాల్ టికెట్ నెంబర్ చెప్పాను. హాల్ టికెట్ నెంబర్ చెప్పిన తర్వాత నాకు అంటే మీరు ఒకటి బ్యాక్లాగ్ పెట్టాలనుకుంటున్నారా, ఎన్ని బ్యాక్లాగ్స్ పెట్టాలనుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ అని అతనైతే అడుగుతాడు. నేనైతే మేనేజరియల్ అకౌంటింగ్ అని అయితే చెప్పాను. మేనేజరియల్ అకౌంటింగ్ క్లిక్ చేసి తర్వాత అప్లికేషన్ ఫీ 300 రూపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాడు. మళ్ళీ యూజర్ ఛార్జెస్ అని 15 రూపీస్, యూజర్ ఛార్జెస్ 15 రూపీస్, మళ్ళీ మీ సేవలో సపరేట్గా అయితే 5 రూపీసో లేకపోతే 10 ఇంకా 15 రూపీసో ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు. యూజర్ ఛార్జెస్ 15 రూపీస్ మొత్తం, ఇది టోటల్ అమౌంట్ 315 రూపీస్ అయింది. కానీ నాకు మాత్రం మీ సేవాడు 320 రూపీస్ అయితే తీసుకున్నాడు. కొందరికి 330-340 కూడా తీసుకోవచ్చు. ఒక్కో ప్లేస్లలో ఒక్కో విధంగా అయితే ఉంటుంది. రీవాల్యుయేషన్ ఎక్కడ పడితే అక్కడైతే చేయరు. కొన్ని మీ సేవలనే కొన్ని ప్లేసెస్లోనే చేస్తారు. మీరు సాయంత్రం పూట అర్జెంట్ అని రోడ్ల మీద పరిగెత్తేదానికన్నా ఇప్పుడే వెళ్ళి వెంటనే రీవాల్యుయేషన్ చేస్తే చాలా అంటే చాలా మంచిది. సో ఓకే వ్యూవర్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.